హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఎంబీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. విమెన్స్ హాస్టల్లో బలవన్ మరణానికి పాల్పడింది ఒక యువతి. ములుగు జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. యువతి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ములుగు జిల్లాకు చెందిన ఓ నేత కుమారుడి వేధింపులే యువతి మృతికి కారణమని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు అవే ఆరోపణలు చేస్తున్నారు. ఇలా వేధిస్తున్నాడు అని అతని తండ్రికి చెబితే కేసు పెట్టుకోమని నిర్లక్ష్యంగా మాట్లాడారని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆ యువతి కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారో చూద్దాం. జాబ్ కోసం వచ్చిన మేనకోడలి ములుగు జిల్లా వెంకాపురం మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కొడుకు మా మేనకోడల్ని హెరాస్మెంట్ చేసి మోసం చేసి మోసగింపు మాటలతో నానా ఇచ్చేసి హెరాస్మెంట్ చేసి అన్యాయంగా నా మేనకోడల్ని ఆత్మహత్య చేసేలాగా ప్రేరేపించి బెదిరించి ఇచ్చేశాడు. ఇలా చేస్తున్నానని చెప్పి తండ్రికి చెప్పినా కూడా తండ్రి కేసు పెట్టుకోండి అని చెప్పి ఆయన మాట్లాడారు. కాబట్టి ఈ విషయం గురించి మనం చైతన్యపూరి పోలీస్ స్టేషన్లో మేము రిపోర్ట్ చేశాం. చైతన్యపూరి సిఐ గారు స్టాఫ్ మెంబర్ కూడా నా మేనకోడలకు జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చగలదని సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలాంటి అరాచక శక్తులు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఇలా జరుగుతూనే ఉన్నాయి. నా మేనకోడలు ఇవాళ అన్యాయం అయిపోయింది. రేపన్న రోజున నా కూతుర్లు కానీ మేనకోడలు కానీ ఏ ఆడపిల్ల కూడా అన్యాయం జరగకుండా ఉండాలని నేను ఈ పోలీస్ శాఖ వారికి సవినయంగా మనవి చేసుకుంటూ మాకు న్యాయం చేయాలని ఒక రాజకీయ నాయకుడి కుమారుడి వేధింపులే ఆమె మరణానికి కారణమంటూ ఆ యువతి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మా ప్రతినిధి పెట్రేష్తో మాట్లాడదాం. పెట్రేష, అసలు ఆ యువతి మరణానికి కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ ఒక రాజకీయ నాయకుడి కుమారుడు వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ దిశగా కూడా పోలీసుల విచారణ సాగుతుందా? సాయితి అనే మహిళ ఎంబీఏ స్టూడెంట్ దిల్సుఖ్ నగర్ ఒక ప్రైవేట్ ఉమెన్ హాస్టల్లో తను నివసిస్తూ ఉంది, ఎంబీఏ చదువుతుంది. మోహన్ రావు అనే వ్యక్తి వేధింపుల వల్లనే తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తీవ్రమైన మనస్తాపంకి గురైంది తను. అతను మోహన్ రావు అనే వ్యక్తి సాయితిని చాలాసార్లు వేధించడం జరిగింది. ఒక రాజకీయ నేత కొడుకుగా అతన్ని గుర్తించడం కూడా జరిగింది. పూర్తిగా కూడా అతను వేధింపులకి గురయ్యారు. చాలాసార్లు బెదిరించాడు, తను భయభ్రాంతులకు గురి చేశారు. ఒకవైపు వాళ్ళ తండ్రికి కంప్లైంట్ చేసి కుటుంబ సభ్యులు కూడా కంప్లైంట్ చేసినప్పటికీ నువ్వేం చేసుకుంటావు చేసుకో ఎవరికైనా చెప్పుకో అని నిర్లక్ష్యంగా మాట్లాడడం, ఆ తర్వాత ఆ మహిళని ఇబ్బంది పెట్టడం, ఇది అంతా కూడా పూర్తిగా జరిగింది. తను తన హాస్టల్లోనే తను సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. పూర్తిగా నార్సింగ్ పోలీసులకు ఎవరైతే పోలీసులకి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా తన బాడీని కూడా పోస్ట్మార్టం ఉస్మానియాకి తరలించారని కూడా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇదంతా కావాలని మా పాపని, ఎవరైతే మా మేనకోడల్ని అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఒకవైపు, అదేవిధంగా వాళ్ళ తండ్రి ఇంకా వాళ్ళ అన్నయ్య రఘు కూడా అదే చెప్పడం కూడా జరుగుతుంది. చాలా వేధించారు అని పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం తన బాడీ మాత్రం పోస్ట్మార్టంలో ఉందని కూడా చెప్పొచ్చు. హాస్టల్ నిర్వాహకులు ఏం చెప్తున్నారు? మోహన్ రావుని పోలీసులు ఏమన్నా విచారించారా? ఖచ్చితంగా మోహన్ రావుని అదుపులోకి తీసుకుంటాము, ఒకసారి విచారిస్తాము అని చెప్పడం అయితే జరుగుతుంది. హాస్టల్ ఎవరైతే మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారో మాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు ఎలా జరిగిందో కూడా తెలీదు. తను అక్కడనే ఉంటుంది, మరి ఎందుకు ఇలా సూసైడ్ చేసుకుందో మాకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది. తన స్నేహితులకు కూడా దీని గురించి పెద్దగా ఏం తెలియదు అని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. రైట్ పెట్రేషా,
హైదరాబాద్ దిల్షుక్ నగర్లో ఎంబీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. విమెన్స్ హాస్టల్లో బలవన మరణానికి పాల్పడింది ఆ యువతి. ములుగు జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. యువతి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోస్టుమార్టం నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే ములుగు జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమారుడి వేధింపులే తమ బిడ్డ మరణానికి కారణమని యువతి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇలా వేధిస్తున్నాడు అని అతని తండ్రికి చెబితే కేసు పెట్టుకోమని నిర్లక్ష్యంగా మాట్లాడారని యువతి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.